చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ధర్నాలు దీక్షలు నిజంగంటే ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఎక్కడ కూడా ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకునే పరిస్థితి కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో చెప్పిన హామీలు ఏవైతే ఇప్పుడు నెరవేరుస్తారని చెప్పి ఒక నమ్మకంతో ప్రజలంతా కూడా ఉద్యోగస్తులు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు ఉన్నారో, ఈరోజు అవన్నీ కూడా జరగని పరిస్థితి పక్కన పెడితే ఈరోజు వీళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తుంటే కూడా పట్టించుకున్న నాదుడు లేడు. అధికారం పార్టీలో నుంచి మామూలుగా గతంలో చాలా మంది ధర్నాలు చేసిండొచ్చు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే మేము ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రులుగా ఉన్నా మమ్మల్ని వాళ్ళ దగ్గరకు పంపించేవాళ్ళు, వాళ్ళ డిమాండ్స్ ఏందో కనుక్కోమనేవాళ్ళు, వాళ్ళకి ఏం కావాలని అడిగేవాళ్ళు. ఆ విధంగా ఆ ధర్నాలు కానీ దీక్షలు కానీ వాళ్ళు ఎక్కువ రోజులు చేయకుండా వెంటనే డిమాండ్స్ ని రెక్టిఫై చేసుకుంటూ తప్పులు రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కనపడింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే మీరు కాకపోతే ఇంకొకరు, వీళ్ళు కాకపోతే సచివాలయం ఉద్యోగస్తులు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు అనే ఒక థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ మామూలుగా అయితే ప్రజలు మా గురించి ఏమనుకుంటారో, ప్రజలు మనము ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా పలకకపోతే ప్రజలు మన రేపు పొద్దున ఓట్లు వేస్తారో లేదా భయమన్నా ఉండేది. కానీ ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు అనకూడదు కానీ ఎమ్మెల్యేలు అనకూడదు కానీ వైసీపీ గూండాలు, వైసీపీ రౌడీలుగా తయారు చేస్తున్న ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ జోబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నారే తప్ప ఈరోజు ప్రజలు ఇంతమంది ఇంత పెద్ద స్థాయిలో మెయిన్ రోడ్డు మీద నంద్యాలలో మెయిన్ రోడ్డు మీద అటు పక్కన అంగన్వాడీ వాళ్ళు ఇటు పక్కన కేజీబీవీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా ధర్నాలు చేస్తుంటే అసలు వైసీపీ నాయకులు తొంగి కూడా చూడట్ల, అంటే తొంగి చూస్తే యాడ ఈడ్చుకొని వచ్చి అందరూ తిరగజేసి తంటారనే భయంతో ఈరోజు ఇళ్లలో కూర్చుంటున్నారు. ఆ విధంగా భయపడుతున్నారు తప్ప వాళ్ళు ఏమనుకుంటారనే భయం మాత్రం వీళ్ళకి లేదు. ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన మొత్తం ఈరోజు స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చున్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ కుకింగ్ చేసేవాళ్ళు వంట చేసేవాళ్ళు స్వీపర్లు మొత్తం అందరూ మెసెంజర్లు మొత్తం అందరూ కూడా ఇక్కడ కూర్చోలే పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అని అడిగితే వాళ్ళు అడిగే దాంట్లో ఏమి పెద్ద పెద్ద కోరికలు అడగట్లే వాళ్ళు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడి పనిచేసాము, ఇంత సిన్సియర్గా పనిచేసాము, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకోండి, మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొని మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి అని చెప్పి మాత్రమే అడుగుతున్నారు. కానీ ఇది పక్కన పెట్టేసి వీళ్ళు అడిగే ఇంకొక డిమాండ్ ఏంటంటే పథకాలు రావాలా మాకు, మాకు పెన్షన్లు రావట్లేదు, మాకు ఇళ్ల స్థలాలు రావట్లేదు, ఇల్లు రావట్లేదు, మాకు పథకాలు రావట్లేదు అంటే అక్కడ మాత్రం మీరు ఉద్యోగస్తులుగా వీళ్ళని చూపెడుతున్నారు. ఎంత మోసం అండి, మీకు నిజంగా అంటే జీతాలు టైంకి ఇస్తున్నారా? వాళ్ళ జీతాలు 3-4 నెలల తర్వాత ఒకసారి ఇస్తున్నారు. ఖర్చు అంతా వీళ్ళే పెట్టుకోవాలా, వీళ్ళే చూసుకోవాలా? పని ఒత్తిడి ఎక్కువ ఉంది, లీవ్ ఇవ్వరు, మరి ఏ విధంగా మీరు వీళ్ళని చూసుకుంటారు, వీళ్ళని కాపాడుకుంటారనే ఒక ఆలోచన కూడా ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు. అంటే ఒక హిట్లర్ పరిపాలన, ఒక బ్రిటిష్ పరిపాలన, గతంలో మేము ఎవరం కూడా బ్రిటిష్ మనం ఎల్చి ఉన్న వాళ్ళు ఎవరు బ్రిటిష్ పరిపాలన చూసిండరు, కానీ ఏ విధంగా ఉండేది అనేది ఇప్పుడు చూపెడుతున్నారు మాకు. డివైడ్ అండ్ రూల్, కొంతమందికి జీతాలు పెంచుతారంటే కొంతమందికి పెంచారంట, మీరు కొట్టుకొని చావంటేనా? కొద్ది రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటారు, 3 రాజధానులు అంటారు, అదిగో కర్నూలుకి రాయలసీమకి ఇది ఇస్తామంటారు, అది ఇస్తామంటారు, కొట్టుకొని చావండి అంటారు. ఈరోజు కేవలము వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చడం రావడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే వైసీపీకి నాయకులకే. వాళ్ళు రావడం వల్ల ఎవరికైనా ఉపయోగపడ్డారు, ఎవరికైనా మేలు చేశారంటే వైసీపీ నాయకులకే మేలు చేసుకున్నారు. సామాన్య ప్రజలకి మాత్రం మీరు ఎటువంటి ఉపయోగపడలేదు. ఎమ్మెల్యేలుగా మీరందరూ అన్ఫిట్, మీరు ఎమ్మెల్యేలుగా పనికిరారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిరుతాడనే కదా మీరు ఇక్కడికి రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరనే కదా ఇక్కడికి రావట్లేదు. కానీ మేము వీళ్ళందరికీ కూడా మాటిస్తున్నాము, అటు అంగన్వాడీకి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా మేము ఒకటే మాటిస్తున్నాం, మీ డిమాండ్లు తీర్చే ప్రయత్నంలో మీ పోరాటంలో మేము కూడా తప్పకుండా ఉంటాము. అది ఇప్పుడే కాదు, రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడైనా సరే మీ డిమాండ్లు తీర్చడానికి మేము ముందుంటామని చెప్పి కూడా సందర్భంగా వీళ్ళందరూ కూడా మేము మాటిస్తున్నాము. తప్పకుండా ఈరోజు దాదాపు 10 రోజులైంది, అంగన్వాడీ వాళ్ళు దాదాపు 19 రోజులైంది, మున్సిపాలిటీ వాళ్ళు 5-6 రోజులు అవుతుంది. ఏంది పరిస్థితి? ఈ మళ్ళీ ఎవడో పిచ్చోడు నంద్యాలలో బస్ యాత్ర చేస్తున్నాడంట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఎవరు సాధికార
సాధికార యాత్ర. ఎవరికి సాధికార యాత్ర? మీక మీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి సాధికార యాత్రనా? ఏమన్నా రేపు పొద్దున అదే మీకు నేను చెప్తున్నా కదా, ఆ బస్సులలోనే మీరు తిరిగి మీ ఇళ్ళకి అడిగిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓదార్పు యాత్ర చేశారో ఆ ఓదార్పు రేపు పొద్దున ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారే ఓదార్పు యాత్ర చేసి అందరు ఎమ్మెల్యేలకు ఓడిపోయిన వాళ్ళందరూ ఇళ్ళకి అడిగిపోయి ఏం కాదులే ఏం కాదని ఓదారుస్తారు. ఆ పరిస్థితి రేపు పొద్దున రాబోతుంది. తప్పకుండా వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తారు. ఎవరి కోసం తెలుసా? వాళ్ళ కోసమే. వాళ్ళ కోసమే కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరి కోసం వీళ్ళందరూ పోరాటం చేస్తారు. ఒక్కొక్కరు 25 ఓట్లు వేపించే సత్తా ఉన్న వాళ్ళు. రేపు పొద్దున వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు, మీరు ప్రభుత్వము వీళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు, ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వాన్ని దించుతాము అని చెప్పి అంటున్నారు. తప్పకుండా పరిస్థితి వస్తుంది రేపు. ఎందుకంటే మీరు దిగొచ్చి మీరు మీ ప్రశ్నలు తగ్గించుకొని మీ ఈగోలు తగ్గించుకొని దిగొచ్చి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు. కాబట్టి మీరు తప్పకుండా మిమ్మల్ని దించే బాధ్యత మాత్రం మాతో పాటు వీళ్ళందరూ కూడా తీసుకుంటారని తెలియజేసుకుంటూ, వీళ్ళు చేసే ప్రతి ఒక్క పోరాటంలో మేము అండగా ఉంటాము. మేము కావచ్చు, జన సైనికులు కావచ్చు, అండగా ఉంటాము. తప్పకుండా వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పిచ్చి పిచ్చి బస్ యాత్రలు ఇవన్నీ పెట్టుకోకుండా ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డకి రావడం జరుగుతుంది. దాదాపుగా 100,000 మందితో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే ఇప్పుడు ధర్నాలు దీక్షలు చేస్తున్నారో వాళ్ళ తరపు నుంచి వాయిస్ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా అవకాశం ఇప్పించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలగడ్డకి 9వ తారీఖు 4 తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు విని ఒక ధైర్యం ఒక భరోసా పెట్టుకోండి. తప్పకుండా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. తప్పకుండా ఈ సమస్యలన్నీ మేము దగ్గర నుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.